ఓం నమో వేదాత్మగాయ వేంకటేశాయ గాయంతి సామకుశలాః యమజం మఖేషు ధ్యాయంతి ధీరమతయో యతయో వివిక్తే పశ్యంతి యోగి పురుషాః పురుషం శరీరే దృగ్గోచరో భవతు మేద్య సదీన బంధు. సామకుశలాః యం అజం మఖేషు గాయంతి. సామవేదాధ్యయనం చేసిన పండితులు మహాత్ములు ఏ పురుషుణ్ణైతే మఖేషు యజ్ఞయాగాది కర్మల యందు గాయంతి గానం చేస్తూ ఉన్నారో, యతులు ఏ మహానుభావుణ్ణైతే ధ్యానిస్తూ ఉన్నారో, ధీరమతులు ఎవరైతే తమ శరీరమునందే యోగి పురుషాః పురుషం శరీరే యోగులందరూ కూడా తమ శరీరమునందు ఆయన్ని చూస్తూ ఉన్నారో, అటువంటి దీనబంధు అయిన పరమాత్మ ఆ మహాత్ముడు దృగ్గోచరో భవతు మేద్య, నాకు ఈనాడు కనిపించుగాక నన్ను రక్షించుగాక అంటూ దీనబంధు అష్టకంలో స్వామివారి ప్రార్థన ఉన్నది. యజ్ఞయాగాది కర్మలయందు యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతి సోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి అని వేదములో చెప్పినట్లుగా యజ్ఞస్వరూపుడై ఆ మహాత్ముడు అందరి చేత కూడా ప్రార్థింపబడుతూ ఉన్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసస్వామివారు సర్వ దేవతా స్వరూపయై సర్వత్రా కూడా వ్యాపించి తన భక్తుల్ని రక్షిస్తూ ఉన్నారు. అటువంటి దివ్య రక్షణ అనేటువంటి కార్యంలో నిత్యము కూడా నిమగ్నుడై తన భక్తుల్ని కాపాడే దేవదేవుని ఆశీస్సురుని మనందరం కూడా అందుకుంటూ ఈనాడు మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సురుని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అత సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షార్థ్యా చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశ్రోషీస్త్వం రాజధర్మాన్ యథా వై మనురబ్రవీత్. క్రూరాన్ నిగృతి సంపన్నాన్ విహితాన శమాత్మకాన్ ధార్తరాష్ట్రాన్ మహారాజ క్షమసే కిం దురాత్మనః కర్తవ్యే పురుషవ్యాఘ్ర కిమాస్సే పీఠ సర్పవత్. బుద్ధ్యా వీర్యేణ సంయుక్తః శ్రుతేనాభిజనేన చ. మహానుభావ ధర్మరాజ, క్షత్రియ వంశంలో నీలాంటి వాడు ఎలా పుడతాడయ్యా? నువ్వు ఎలా పుట్టావు? క్రూరకర్మలు చేసేటువంటి వారు, చాలా తీక్షణమైన బుద్ధితో ఉండేటువంటి వారు కదూ క్షత్రియ వంశంలో పుట్టేటువంటి వారు. నువ్వేమో చాలా దయామయుడవై సంచరిస్తూ ఉన్నావు, ఇది ఎట్లా కుదురుతుంది అని మాట్లాడి ఆ పైన కొన్ని విషయాల్ని అడుగుతూ ఉన్నాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇప్పుడు అశ్రౌషీస్త్వం రాజధర్మాన్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మనుస్మృతి యందు రాజధర్మాలు అనేటువంటివి చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఆ ధర్మాలన్నీ కూడా ధర్మరాజు చిన్నప్పుడే నేర్చుకుని ఉన్నాడు. నీవు ధర్మశాస్త్రమునందు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా చక్కగా తెలుసుకుని ఉన్నావు కదా. అయినప్పటికీ కూడా క్రూరాన్ నికృతి సంపన్నాన్ విహితాన శమాత్మకాన్ ధార్తరాష్ట్రాన్ అని ఆ దుర్యోధనాదుల లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ముందుగా క్రూరాన్, పరమ క్రూరులటండి ఆ దుర్యోధనాదులు, అటువంటి వారు. నికృతి సంపన్నాన్, మోసగాళ్ళు. పైగా విహితానశమాత్మకాన్, మనకి మంచి జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా మనల్ని వ్యతిరేకించి మనకి ఎప్పుడూ చెడు చేస్తూ ఉండేటువంటి వారు. అలాగే వాళ్ళు ఎప్పటికీ కూడా శాంతి లేనటువంటి, సుఖంగా ఆనందంగా లేనటువంటి మనస్సుతో ప్రవర్తిస్తూ, బుద్ధిలో ఎప్పుడూ కూడా అహంకారాన్ని కామక్రోధాదుల్ని నింపుకుని చరించేటటువంటి వారు. ఇలాంటి ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్ర పుత్రులని కిమర్థం క్షమసే, ఎందుకయ్యా క్షమిస్తూ ఉన్నావు? ఇంకా కూడా ఆశ్చర్యంగా ఉంది. మనకి ధర్మం తెలుసు, శాస్త్రం తెలుసు, నీతి తెలుసు, మనం ఇవన్నీ చదువుకుని ఉన్నాం. నీవు ఇవన్నీ కూడా శ్రద్ధగా చదివి వాటిల్లో తత్వాన్ని ఆకలింపు చేసుకుని ధర్మయుక్తంగా రాజ్యపాలన చేశావు. అలాంటి వాడివి ఒక శత్రువు మనల్ని మోసగిస్తూ ఉన్నప్పుడు, ఆ శత్రువు పరమ నీచుడైనప్పుడు, ఆ శత్రువు విషయంలో ఏ విధంగా పాటించాలో ధర్మాలు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉండగా, ఆ ధర్మాల్ని పాటించగా క్షమాయుక్తుడు అయి నువ్వు ఎలా ఉండగలుగుతూ ఉన్నావు మహానుభావ? అలాగే బుద్ధ్యా వీర్యేణ సంయుక్త శ్రుతేన అభిజనేన చ. నీకు బుద్ధిబలం ఉన్నది, ఆ బుద్ధిబలంతో అలాగే శాస్త్రబలంతో, ఆభిజాత్యంతో, అలాగే క్షత్రియుడికి ఉండవలసినటువంటి బలంతో, వీటన్నిటితోటి కలిసి ఉన్నటువంటి నీవు యోగ్యుడమైనటువంటి వాడివి. పీఠ సర్పవత్, కొండ చురువులాగా అలాగే ఉన్నావేంటయ్యా? ఏం చేయకుండా నాగుపాము అనుకోండి, వెంటనే అది కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది.
లేక ఇంకో విష సర్పం అయితే కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కొండ చిలువ మటుకు అలాగే పడి ఉంటుంది, దగ్గరికి వెళ్ళి అందితే కానీ అది అందుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. అలా నీవు కూడా ఏమీ చేయకుండా ఓ కొండ చిలువ పడిపోయి ఉన్నట్లుగా అలాగే ఉంటావు తప్ప వాళ్ళ విషయంలో ఏ విధమైనటువంటి చర్య తీసుకోవట్లేదు. ఎందుకు వాళ్ళని ఉపేక్షించడం? వాళ్ళని ఉపేక్షించడం వల్ల ఏదైనా సరే వాళ్ళల్లో మార్పు వస్తుంది అని అనుకుంటే వదిలిపెట్టచ్చు. లేదు, వాళ్ళల్లో ఏదైనా సద్గుణం కనిపిస్తూ ఉంటే వాళ్ళని వదిలిపెట్టచ్చు. వాళ్ళల్లో సద్గుణం లేదు, వాళ్ళు ఎప్పటికీ మారరు, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళకి ఈనాడు హస్తినాపురము అలాగే ఇంద్రప్రస్థము ఇవన్నీ కూడా వాళ్ళవే అయిపోయి వాళ్లే సర్వాధికారాలని కూడా అక్కడ వెలగబెడుతూ ఉన్నప్పటికీ పాండవులు అరణ్యంలో ఇంకా జీవించే ఉన్నారా? ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల చేతుల్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు అని ఆలోచిస్తారు తప్ప, అడవులు పాలు చేశాం వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారులే, మనకి ఏ ఇబ్బంది లేకుండా రాజ్యం దక్కింది కదా అని అక్కడికి శాంతించి ఆనందపడి అంతటితో తృప్తి పడేటువంటి వారు కాదు. అంటే మనకి ఈ అరణ్యంలో దక్కేటటువంటి కొన్ని సుఖాలు ఉంటాయి చూసావా, ఆ సుఖాలు మనకి దక్కడం కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అటువంటి దురాత్ములు వాళ్ళు, వాళ్ళని ఏం చేయకుండా ఉంటానంటావేమిటి? వాళ్ళ మీద ఏ విధమైన చర్య తీసుకోకుండా ఇలాగే కాలక్షేపం చేస్తానంటావేమిటి? యుద్ధం అంటే ధర్మం అంటావు, బలవయ్యా ఏం పర్వాలేదు ఏం కాదులే పెద్ద ధర్మం ఉంది అంటే సభామధ్యమున అందరికీ నేను మాట ఇచ్చాను కాబట్టి దాన్ని నేను జవదాట్లేనంటావు. అలా కూడా ఏం కాదయ్యా వాళ్ళందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు అంటే అబ్బెబ్బే నేను సత్యానికే కట్టుబడి ఉంటానంటావు. ఆ సత్యాన్ని కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు వెనకబట్టేది ఏం లేదయ్యా, ఇంతకంటే గొప్పగా నువ్వు రాజ్యధర్మాన్ని నెత్తిమీద వేసుకుని రాజ్యపాలన చేసి ప్రజలందరినీ కూడా క్షేమంగా చూసుకుంటే అంతకు మించిన తపస్సు లేదు అని అంటుంటే పెద్దలందరి ముందరా ఇచ్చినటువంటి మాటని తప్పి నేను ఈనాడు రాజ్యాన్ని పొంది వెలగబెట్టేది ఏముందంటావు భీమసేన అంటావు, ఎట్లా దీనికి ఏంటి పరిష్కారం అని ఆ పైన సరే ఇంకొక విశేషం చెప్తాను అంటూ తృణానాం ముష్టినైకేన హిమవంతం చ పర్వతం ఛన్నమిచ్ఛసి కౌంతేయ యోస్మాన్ సంవర్తుమిచ్చతి. మహానుభవ కుంతీనందన, ఆ దుర్యోధనుడు అజ్ఞాతవాసంలో ప్రపంచంలో ఆరవ మనిషికి లేక ఏడవ మనిషికి మనం కనిపించకుండా ఉండేట్టు, మనకి మాత్రమే మనం తెలిసేట్టు, వేరొకరు ఎవ్వరూ కూడా మనల్ని గుర్తుపట్టకుండా ఉండేట్టు సంవత్సరం పాటు మనం మన జీవితాన్ని గడిపేట్టుగా పందెంలో పెట్టాడు. ఏంటి అర్థం? మనం ఎవరికీ తెలియకుండా మనల్ని ఎవ్వరికీ కనిపించనివ్వకుండా చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా కప్పిపుచ్చేద్దాం అని అనుకున్నాడు ఆ దుర్యోధనుడు. అదే చేస్తున్నాడు. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? అంతటి పాపం చేసిన ఆ దుర్యోధనుణ్ణి నువ్వు కప్పిపుచ్చుదామని చూస్తూ ఉన్నా. అది నువ్వు చేసే పని చివరికి. ఇది తప్ప వేరొక ప్రయోజనం లేదు. అజ్ఞాతవాసం చేయాల్సిందే, అరణ్యవాసం 12 ఏళ్ళు చేయాల్సిందే, అజ్ఞాతవాస అనంతరమే మళ్ళీ రాజ్యంలో అడుగుపెట్టడం. ఈ మాటల తాత్పర్యం ఏమిటి తెలుసా? నువ్వెవరికి కనిపించకుండా ఉండాలని చెప్పి అధర్మంగా నిన్ను నలుగురికి కనిపించకుండా చేద్దామనుకుంటున్నటువంటి వాడి యొక్క పాపాన్ని నువ్వు కప్పెట్టేస్తూ ఉన్నావు. యుద్ధం చేశామనుకో, వస్తారు నలుగురు, ఏమిటయ్యా యుద్ధం అంటున్నారు అంటారు. అతను మాయాజూతంతో మా దగ్గర నుంచి లాక్కున్నాడయ్యా రాజ్యాన్ని అని చెప్తాం. అతను చేసిన దుష్కర్మ ప్రపంచానికి తెలుస్తుంది, అతనిలో ఉన్నటువంటి దుర్గుణం ప్రపంచం గమనిస్తుంది, దుర్యోధనులో ఉన్నటువంటి పేరాశ ప్రపంచం అర్థం చేసుకుంటుంది, శత్రుపక్షీయులందరూ కూడా
ఆ దుర్యోధనుడి మనస్తత్వాన్ని సరిగ్గా గ్రహించగలుగుతారు. ఇదేది చేయకుండా నువ్వు అరణ్యంలోనే ఉంటాను అని అంటే ఆ దుర్యోధనంలో ఉన్నటువంటి దుర్గుణం ప్రకాశం కాదు, ఎవరికీ తెలియదు. సుఖంగా దుర్యోధనుడు రాజ్యం చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న రాజులందరూ వెళ్ళి దుర్యోధన నమస్కారం, మమ్మల్ని అనుగ్రహించు అంటారు. ఆ దుర్యోధనుడు పొండంటాడు, మీకు ఇది స్థానం తీసుకోండి అంటాడు. మహానుభావుడు దుర్యోధనుడు ఎంత గొప్పవాడు, ఇటువంటి వాడు కదా మహాప్రభు అంటే, ఆనాడు ఆ దుర్మార్గుడైనటువంటి ధర్మరాజు దగ్గరికి వస్తే నువ్వు అన్యాయం చేశావు, అక్రమం చేశావు, నీ రాజ్యంలో ధర్మం లేదు, నువ్వు ధర్మయుక్తంగా పాలించట్లేదు, ధర్మాన్ని తప్పినట్లయితే నిన్ను శిక్షిస్తారు అంటూ నానాశాపాలు పెట్టి పంపించాడు దుర్యోధనుడు. చూడండి, మనం వచ్చి అడిగిన వెంటనే తీసుకోండి అంటున్నాడు. ఎంత మంచివాడండి మహానుభావుడు దుర్యోధనుడు అని వీళ్ళందరూ వెళ్ళి అతని పంచన చేరి అతన్ని గొప్పవాడిని కీర్తించి మనల్ని అందరినీ కూడా వ్యతిరేకించి దుర్యోధనుడికి సహాయపడబోతూ ఉంటారు. అలా దుర్యోధనుల్లో ఉన్న దుర్గుణం బయటికి రాక శత్రువులందరికీ కూడా అవి సుగుణములుగా కనిపించి వీళ్ళందరూ కలిసి రేపు మనల్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేమో ఆ దుర్యోధనుడిని కప్పెట్టేస్తూ ఉన్నావు, వాడి పాపాన్ని నువ్వు బహిర్గతం చెయ్యట్లేదు. ఇది ఎలా ఉందంటే ఒక చిన్న పిడికిల్లో గడ్డిపోచ అన్నీ తీసుకుని ఆ గడ్డిపోచలతోటి హిమవత్ పర్వతాన్ని కప్పేద్దాం అనుకున్నావు, ఎలా ఉంటుందో నీ పని కూడా అట్లానే ఉన్నది. ఆ దుర్యోధనుడిని వాణ్ణి ఏ విధంగానూ కూడా శిక్షించగా ఇక్కడే మనం ఇలాగే ఉందాం అని అనుకోవడం అగో అలా ఉన్నది, అలా ఎందుకు చేయడం మనం అని చెప్పి అజ్ఞాతచర్యా గూఢేన పృథివ్యాం విశ్రుతేన చ దివీవ పార్థ సూర్యేణ నశక్యాచరితం త్వయా. మహానుభావ, సరే అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, 12 ఏళ్ళు అరణ్యవాసం చేశావు, ఇక అజ్ఞాతవాసానికి వెళ్దాం. అయితే ఈ రాజసూయ యాగాన్ని అనుష్ఠానం చేసిన తరువాత భూమండలం మొత్తానికి కూడా ధర్మరాజంటే ఎవరో తెలిసిపోయింది, అందరూ ధర్మరాజును చూసినటువంటి వారే. ఇప్పుడు అంటున్నాడు భీమసేనుడు, నువ్వు భూమండలానికి మొత్తానికి కూడా పరిచయమైనటువంటి వ్యక్తివి కదా, ఇంత ప్రసిద్ధి పొందావు కదా, ఓ మహానుభావుడు రాజసూయ యాగం చేశాడు అని అందరూ నీ గురించి అనుకున్నారు, ప్రతి ఒక్క రాజు కూడా వచ్చి నీకు నమస్కారం చేసి వెళ్ళాడు కదా, అలాంటి నువ్వు ఆకాశంలో సూర్యుళ్ళగా ఎవ్వరికీ కనిపించకుండా ఉండడం కుదురుతుందా? సూర్యుడు ఎప్పుడైనా సరే ఆకాశంలో ఎవరికీ కనిపించకుండా తిరగలడా? నువ్వు అంతే, ఎవరికి కనిపించకుండా తిరుగుతావు? అజ్ఞాతవాసాన్ని ఎలా చేద్దామనుకుంటున్నావు అసలు? అది సాధ్యపడే విషయమేనా మహానుభావ? అలాగే ఇక చూడు, బృహచ్చాల ఇవానూపే శాఖా పుష్పపలాశవాన్ హస్తీశ్వేత ఇవాజ్ఞాత కథం జిష్ణుశ్చరిష్యతి. సాల వృక్షము అని చెప్పి చాలా పెద్ద వృక్షం ఉంటుంది, చాలా పెద్దది, ఒక నదో నదీ సంబంధించిన పాయో ఒక చిన్న తటాకమో అలాంటిది ఏదైనా దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాల వృక్షం చాలా పెద్దగా పెరుగుతుందట, నీళ్ళనంతటినీ బాగా లాక్కుని అది ఫలపుష్పాలతోటి ఎట్లా అయితే సమృద్ధిగా ఉంటుందో, లేకపోతే తెల్ల ఏనుగు ఐరావతం ఎలా అయితే చాలా విశిష్టంగా ఉంటూ ఉంటుందో, అలాంటి వాడైన ఈ అర్జునుడు ఆ ఐరావతంలాగా లేక ఈ సాలవృక్షంలాగా అంతటి ప్రసిద్ధుడిగా కనిపించేటటువంటి అర్జునుడు చూసిన వెంటనే ఆ స్వరూపము, ఆ దేహము, ఆ ప్రసిద్ధి, ఆ రాజలక్షణాలు, ఆ వీరత్వము ఇవన్నీ కూడా
అర్జునుణ్ణి చూసిన మరుక్షణం ప్రపంచానికి అర్థమైపోతుంది, ఇతనే అర్జునుడు, ఈ గుణాలన్నీ ఈ అర్జునుడిలో మాత్రమే ఉన్నాయి తప్ప వేరొకళ్ళలో లేవు, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయంటే ఇతనే అర్జునుడు అని చెప్పి తెలుసుకుంటుంది. అటువంటి శక్తి సామర్థ్య వీర లక్షణాలు కలిగిన మహానుభావుడు ఈ అర్జునుడు ఎలా ఎవరికీ కనిపించకుండా చేరుస్తూ ఉంటాడయ్యా అజ్ఞాతవాసంలో? ఇలాంటి వాణ్ణి ఎక్కడ దాద్దామనుకుంటున్నావు నువ్వు? ఎవరి దగ్గర ఉంచుదామనుకుంటున్నావు? ఇమౌ చ సింహ సంకాశౌ భ్రాతరౌ సహితౌ శిశూ నకులః సహదేవశ్చ కథం పార్థ చరిష్యతః. ఇక నకుల సహదేవులు వాళ్ళిద్దరూ కూడా సింహ సదృశమైనటువంటి బలం కలిగిన వాళ్ళు. అంతటి సింహ బలులు మహానుభావులు వీళ్ళిద్దరూ కూడా ఎవరికీ కనిపించకుండా ఎలా చరిస్తారయ్యా? ఎవరి వల్లన్నా అవుతుందా? నకులుణ్ణి కానీ సహదేవుణ్ణి కానీ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా మహానుభావులుగా తోస్తూ ఉన్నారే, ఏదో ఒక రాజ్యంలో వీళ్ళు మహావీరులై రాజ్య పరిపాలన చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప సామాన్యులు కాదు అని చెప్పి అనుమానించి ఏదో విధంగా వీళ్ళిద్దరూ బహుశా ఈ పాండుపుత్రులైనటువంటి నకుల సహదేవులు కావచ్చు అని లోకం భావిస్తుంది తప్ప వీళ్ళు ఎవరో సామాన్యులు అని చెప్పి చూసి చూడనట్టుగా వెళ్ళిపోదు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అజ్ఞాతవాసంలో వీళ్ళిద్దరిని ఎక్కడ పెడతాము, ఎవరికీ కనిపించకుండా ఎట్లా చేస్తాము అని. పుణ్యకీర్తి రాజపుత్రి ద్రౌపది వీరసూర్యం విశ్రుత కథమజ్ఞాత కృష్ణ పార్థ చరిష్యతి. ఇక ద్రౌపదీదేవి గురించి చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మహారాజ్ఞి కాబట్టి ఆవిడే, ఆ మహాతల్లి రాజసూయ యాగం చేసిన ముందైనా చేసిన తర్వాత అయినా ఆవిడ వస్తోంది అని అంటే ముందు ఓ పాతిక మంది పరిచారికలు, వెనకాల ఓ పాతిక మంది పరిచారికలు. ఆవిడ టీవీగా ఒక మహారాజపత్ని ఎలా అయితే నడవాలో ఆ విధంగా తన నడవడికని పెట్టుకుని చాలా విశేషంగా సంచరిస్తూ ఉండేది. పైగా రాజసూయ యాగం చేసేటప్పుడు ద్రౌపదీదేవిని ప్రతి ఒక్కరూ చూసినటువంటి వారే. ఆ ధర్మరాజు పక్కనే కూర్చుని ఉన్నప్పుడు అగో ఆవిడే ధర్మపత్ని, మహాతల్లి ద్రౌపదీదేవి ఎంత గొప్పదయ్యా, ఎంత మహాతల్లి, యజ్ఞానుష్ఠానాన్ని ఎంత శ్రద్ధగా చేస్తూ ఉన్నది, ఆ ధర్మరాజు పక్కన ఎలా శోభిస్తూ ఉన్నది, అబ్బబ్బా ఇది కదూ అద్భుతమైన సన్నివేశం అంటే. ధర్మరాజు ఎంత విశేషంగా కనిపిస్తూ ఉన్నాడో ఆయనకి తగ్గట్టుగా ఆవిడ పక్క ఆయన పక్కన ధర్మపత్ని, ఆ ద్రౌపది, పంచాల దేశస్థురాలు, ఆవిడ కూడా ఎంత అత్యద్భుతంగా ఈ శోభనంతటినీ కూడా వృద్ధి చేసేట్టుగా వెలుగొందిపోతోంది ఈ యజ్ఞకుండాల దగ్గర అని చెప్పి ప్రతి ఒక్క రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వారే. ప్రతి ఒక్కరికి కూడా ద్రౌపది అంటే ఎవరో తెలిసినటువంటి విషయమే. ఎవరో కూడా ఈనాడు ద్రౌపదీదేవి ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈవిడ ఎవరో వేరే ఆవిడ ఎక్కడి నుంచో వచ్చిందేమో అని అనుకోరు. చూసిన మరుక్షణం ధర్మరాజపత్ని అయినటువంటి ధర్మపత్ని ద్రౌపదీయే అని కంఠమెత్తి పలుకుతూ ఉంటారు. లోక విశ్రుత ఈవిడ సామాన్యమైంది కాదు, పైగా పుణ్యకీర్తి, చాలా విశిష్టమైనటువంటి జన్మరహస్యం కలిగినటువంటిది ఆవిడ. ఆనాటి నుంచి ప్రపంచానికి పరిచయమైనటువంటిదే రాజకీర్తి కలిగినటువంటిది రాజకుమారి ఈ ద్రౌపదీదేవి. ఈమె అజ్ఞాతంగా ఎలా ఉండగలదు, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని విశ్రుత కథమజ్ఞాత కృష్ణ పార్థ చరిష్యతి. ద్రౌపదీదేవి ఎట్లా తన యొక్క జీవనాన్ని గడపగలదయ్యా, సంవత్సరం పాటు ఒక రోజు రెండు రోజులు కాదు అని ఆ పైన ఇక తన గురించి అంటూ ఉన్నాడు. మాంచాపి రాజన్ జానంతి హ్యాకుమారమిమా ప్రజా నాజ్ఞాతచర్యాం పశ్యామి మేరోరివ నిగూహనం. మహానుభావ ఇక నా గురించి నన్ను చిన్న పిల్లలు కూడా తెలుసుకుంటారు. భీముడు అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి
ప్రజలందరికీ కూడా నేనంటే ఏమిటో తెలుసు, నేను ఎలా ఉంటానో తెలుసు, నేను ఏ పనులు చేస్తానో తెలుసు, ఎలాంటి పనులు చేయగలనో తెలుసు, నా స్వరూపం ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఇంత పెద్ద దేహం, కండలు తిరిగినటువంటి ఈ శరీరం, నా టీవీ, నా గద, నేను ఏ సామాన్యమే, ఏదో తట్ట కిందో బుట్ట కిందో పెట్టడానికి సరిపోతానా? సంవత్సరం పాటు అజ్ఞాతవాసం ఏం చేయాలి? ఎక్కడుంచుదో నన్ను, నన్ను ఎవరికీ తెలియనట్టుగా అసాధ్యంగా ఉంచడం, అజ్ఞాతంగా ఉంచడం అనేది అయ్యేటువంటి పని కాదు. మహానుభావ, ఒక మేరోరివన్ ఊహనం, మేరు పర్వతాన్ని దాచేద్దాము అనుకుంటే ఎవరి వల్లన్నా అవుతుందా? అవ్వదు కదా. నేను కూడా అట్లాంటి వాడిని కదా, మరి నన్నెక్కడ ఉంచుతావు, ఎలా కుదురుతుంది అని. తథైవ బహవోస్మాభిః రాష్ట్రేభ్యో విప్రవాసితాః రాజానః రాజపుత్రాశ్చ ధృతరాష్ట్రమనువ్రతాః నహి తేపి ఉపశామ్యంతి నికృతావా నిరాకృతాః. తథైవ, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ అన్నగారితో చెప్తూ ఉన్నాడు. మనం కూడా చాలామంది రాజుల్ని, రాజకుమారుల్ని వాళ్ళ వాళ్ళ రాజ్యాల నుంచి వెళ్ళగొట్టేశాం. తప్పుడు పనులు చేశారనో, అధర్మంగా ఉన్నారనో, చిన్నపిల్లలనో, స్త్రీలనో, వృద్ధులనో, లేక రోగులనో, అనాథలనో పీడించారనో, మంచి పనులు చేసేటటువంటి వారిని చంపారనో, ఎన్నో కారణాల మీద ఎన్నో రాజ్యాల నుంచి రాజుల్ని, రాజపుత్రుల్ని వెళ్ళగొట్టాం. ఈనాడు వారంతా కూడా రాజానః రాజపుత్రాశ్చ ధృతరాష్ట్రమనువ్రతాః, వాళ్ళు ధృతరాష్ట్రుడితో చేతులు కలిపారయ్యా. అందరూ వచ్చి పెద్ద ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారట, నమస్కారాలు చేస్తున్నారట, వంగి వంగి బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేస్తున్నారట, ఏమిటి మీకేమన్నా సహాయం కావాలా అని అడుగుతూ ఉన్నారట. కాబట్టి నహితేపి ఉపశామ్యంతి నికృతావా నిరాకృతాః, వాళ్ళందరూ కూడా ఇక పైన మనతోటి శాంతంగా వ్యవహరించరు. ఇంతవరకు అంటే మనకి రాజ్యం ఉంది కాబట్టి మనం వెళ్ళగొట్టినా సరే మనం చేసిన అవమానాన్నో లేక మనం చేసిన చర్యనో భరించి మనల్ని ఏం చెయ్యలేక నోరు మూసుకుని కూర్చునున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి రాజ్యం పోయిందని తెలిసిందో ఆ మరుక్షణం వాళ్ళందరూ కూడా బాగా జరిగింది, వీళ్ళకి ఈ పాండవులకి ఇలాగే కావాలి, ధర్మం ధర్మం కూడా బాగా విర్రవీగారు, చివరికి అడవులు పాలయ్యారు, ఎలా వస్తారో చూస్తాం మళ్ళీ ఇక్కడికి అని చెప్పి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెవులు కొరుక్కుంటూ మన మీద ఉన్న కచ్చంతా తీర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక పైన వాళ్ళు మనం చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, మనం ఏదైనా ఒక మాట అంటే పడేటువంటి వారు కాదు, పైగా మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడానికి కూడా వారు సహకరించరు. ఇదొక ముఖ్య విషయం అని చెప్పి అవశ్యం తైర్ నికర్తవ్యం అస్మాకం తత్ప్రియైషిభిః తేప్యస్మాసు ప్రయుంజీరన్ ప్రచ్ఛన్నాన్ సుభౌంశ్చరాన్ ఆచక్షీరంశ్చ నో జ్ఞాత్వా తతస్యాత్ సుమహద్భయం. మహానుభావ, ఏదో విధంగా అజ్ఞాతవాసం చేద్దాంలే భీమా, హడావిడి పడమాక, ఇంకా ఉంది కదా 11 సంవత్సరముల 11 నెలల కాలం. అదయిన తర్వాత మన రాజ్యం మనకు వస్తుందిలే, అంతవరకు ఓపికపట్టు. అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత ఆ చివరిలో అజ్ఞాతవాసం, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి ఆలోచిద్దాం అని అంటావేమో నువ్వు, కానీ ఇంకొక ప్రమాదం ఉన్నది మహానుభావ. ఈ శత్రువులు ఉన్నారే, వీళ్ళంతా కూడా అవశ్యం తైహి నికర్తవ్యం ఆత్మా అస్మాకం తత్ప్రియైషిభిః, ఈ దుర్యోధనుడి ప్రీతి కోసం, దుర్యోధనుడి దగ్గర మంచి పేరు సంపాదించడం కోసమని చెప్పి మన మీద కోపంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని ఎక్కడ ఉన్నామా పసిగడదాము అని చెప్పి వెతుకుతూ ఉంటారు, మన కోసమని చెప్పే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తేప్యస్మాసు ప్రయుంజీరన్ ప్రచ్ఛన్నాన్ సుబహూన్ చరానే, గూఢచారుల్ని మన మీదికి వాళ్ళు ప్రయోగిస్తారు. ఎక్కడ ఉన్నారు ఈ పాండవులు వెతకండి అని చెప్పి
ఎంతో మందిని పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమో మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికే ఈ భూమండలం అంతా వెతుకుతూ ఉంటారు. సామాన్యులు కాదు. ఆచక్షీరంశ్చనో జ్ఞాత్వ, మనల్ని తెలుసుకుని గుర్తుపట్టి చివరికి మనం ఫలానా చోట ఉన్నాము అని చెప్పి ఆ దుర్యోధనుడికి వెళ్ళి చెప్పేస్తారు వాళ్ళంతా. అలా చెప్పారా, తతస్యాత్ సుమహద్భయం, మనం పెద్ద ప్రమాదంలో పడినటువంటి వాళ్ళం అయిపోతాము. ఏముంది, ఇంకా ఫలానా దేశంలో ఎక్కడో ఉంటాం మనం. వీళ్ళు చూస్తారు, వెళ్ళి దుర్యోధనుడికి చెప్తారు. దుర్యోధనుడు వెంటనే బయలుదేరి వస్తాడు, తెలుసుకుంటాడు. మళ్ళీ మనల్ని చాలు చాలు, చేసిన అజ్ఞాతవాసం చాలు, ముందు బయలుదేరి 12 ఏళ్ళు వనవాసం చేసి రండి, ఆ తర్వాత ఇంకో అజ్ఞాతవాసం ఆచరిద్దురు, బయలుదేరండి అంటాడు. ఎంత భయం అయ్యా, అది ఎంత కష్టం, అర్థం చేసుకుంటున్నావా, ఆలోచిస్తున్నావా అన్నయ్యా అని మాట్లాడి, అస్మాభిరుషిత సమ్యక్ వనే మాసాస్త్రయోదశ పరిమాణేన తాన్ పశ్య తావత పరివత్సరాన్ అస్తి మాస ప్రతినిధి యథా ప్రాహుర్మనీషిణ పూతికామివ సోమస్య తథేదం క్రియతామితి. మహానుభవ, అస్మాభిః ఉషితాః సమ్యక్ వనే మాసాః త్రయోదశ. ధర్మరాజా, సరే యుద్ధానికి కూడా వద్దనుకుందాం. యుద్ధం అంటే ఏదో నువ్వు చాలా చెప్తూ ఉన్నావు. ఇప్పుడు మనం 13 నెలలైంది మన రాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి, ఈ 13 నెలల పాటు మనం వనవాసాన్ని చక్కగా ఆచరించాం. ఎక్కడ ఏ పొరపాటు చేయలేదు. శ్రద్ధగా ఏ నియమాలైతే ఉన్నాయో ఆ నియమాల్ని అనుసరించి మనం వనవాసాన్ని పూర్తి చేశాం. పరిమాణేన తాన్ పశ్య తావత పరివత్సరానే, 13 నెలలైంది కదా, మనం 13 సంవత్సరాలు కదా బయట ఉండాల్సింది. ఇప్పుడు నువ్వు ఈ సందర్భంలో 13 నెలల్ని ఒక్కొక్క నెలని ఒక్కొక్క సంవత్సరంగా భావించి 13 సంవత్సరముల పాటు మనం అరణ్యవాసం చేసేసాము అని అనుకో. దీంట్లో ఏం దోషం లేదు. ఏమిటి ఇలా చెప్తున్నాను అని అనుకుంటావా, అస్థి మాస మాస ప్రతినిధి యథా ప్రాహుర్మనీషిణ. వేదంలో యో మాసస్స సంవత్సర అని చెప్పి ఒక మాసము ఒక సంవత్సరానికి ప్రతీక అని చెప్పబడింది. ఒక నెల గడిచింది అని అంటే ఒక సంవత్సరం గడిచినట్టుగా కూడా లెక్క వేయవచ్చు. ఎప్పుడు అనంటే కొన్ని కొన్ని యజ్ఞానుష్ఠానాలు చేసినప్పుడు, కొన్ని కొన్ని విశేష సందర్భాల్లో 13 సంవత్సరాలు చెయ్యండి అని చెప్పి, ఆ 13 సంవత్సరాలు చేయలేకపోయినట్లయితే 13 నెలలైనా చెయ్యండి అని చెప్పి, 13 నెలలు కూడా చేయలేకపోతే కనీసం 13 రోజులైనా ఆచరించండి అని వికల్పాలు చెప్తూ వేదంలో 13 సంవత్సరములు కుదరకపోతే 13 నెలలు ఒక నెల ఒక సంవత్సరంగా లెక్కించబడుతుంది అని చెప్పి ఒక విధానాన్ని చెప్పారు. అందుకే ఇప్పుడు ఎవరన్నా మరణించారనుకోండి, 12వ రోజున సపిండీకరణం అనేటటువంటి పని చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారు అనంటే, మామూలుగా సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి రోజున అంటే 365వ రోజున ఆ సపిండీకరణం అనేటటువంటి కర్మ చెయ్యాలి. కానీ ఆనంత్యాత్ కులధర్మాణం పుంసాంచైవ ఆయుషక్షయాత్ అస్థిరత్వాత్ శరీరస్య ద్వాదశాః ప్రశస్యతే అని చెప్పి, నాయనా కలియుగంలో శరీరం సంవత్సరం దాకా ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఎన్నో పండగలు పబ్బాలు కులధర్మాలు ఇవన్నీ కూడా అడ్డొస్తూ ఉంటాయి. అందువల్ల సంవత్సరం చివరిలో చేయాల్సినటువంటి సపిండీకరణం అనేటటువంటి కర్మని ఎవరన్నా మనిషి చనిపోతే ఆ దాన్ని 12వ రోజునే చెయ్యండి అని వ్యాసుల వారు చెప్పారు. ఇక్కడ సంవత్సర ప్రతిమావై ద్వాదశ రాత్రయ అని చెప్పి
వేదంలో కూడా 12 రాత్రులు సంవత్సరానికి ప్రతీకలు అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి సమానమవుతుంది అని చెప్పి ఒక నియమం చెప్పారు. కాబట్టి 12 రోజులు గడుస్తోంది అని అంటే సంవత్సరం పూర్తయినట్లు అని అర్థం చేసుకుని 12వ రోజున సపిండీకరణం చేసేస్తే జ్ఞాతులకి బంధువులకి అందరికీ ఆశోచన తీరుతుంది. వాళ్ళందరూ కూడా ఇక పైన వాళ్ళ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఈ కర్త కూడా ఎవరైతే ఉన్నాడో ఈ పని చేసేటటువంటి వాడు అతను కూడా ఎక్కడికన్నా ఊరెళ్ళి రావాలన్నా ఇంకో పని చేయాలన్నా ఎవరింటికి వెళ్ళాలన్నా వెళ్ళొస్తూ ఉండొచ్చు. కాబట్టి 12వ రోజున సపిండీకరణం చెయ్యండి. సంవత్సరం ఎవరు చేస్తే ఏ ఫలితం అయితే వస్తోందో అదే ఫలితం వస్తుంది అని ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట. ఇప్పుడు భీమసేనుడు అంటున్నాడు ఇలా సంవత్సరానికి కూడా చెప్పారు, ఒక నెల గడిచింది అని అంటే ఒక సంవత్సరం పూర్తయినట్లుగా భావించవచ్చు, అంటే అలా భావిస్తూ యజ్ఞకర్మలు అవి అనుష్ఠానం చెయ్యవచ్చు అని చెప్పారు కదా. అలాగే పూతికామివ సోమస్య తథేదం క్రియతామితి, సోమాభావే పూతికానభిషుణుయాత్ అని చెప్పి సోమరసం సోమయాగం చేసేటప్పుడు సోమరసం అనేటటువంటి దాన్ని వాడాలి. సోమరసం దొరకనప్పుడు ఏం చెయ్యాలి అనంటే దాని స్థానంలో ఇగో పూతికలు అనేటువంటి వాటిని తీసుకుని వాటిని మీరు వినియోగించుకోండి అని చెప్పి చెప్పారు. కాబట్టి అక్కడ సోమరసం దొరకనటువంటి సమయంలో ఎలా అయితే ఇంకో ద్రవ్యాన్ని తీసుకోండి అని చెప్పారో మనం కూడా 13 సంవత్సరాల పాటు ఈ పాటలు పడలేము కాబట్టి 13 సంవత్సరాలని 13 నెలలుగా అనుకోవచ్చు, 13 నెలలైనటువంటి కాలాన్ని 13 సంవత్సరాలుగా అనుకోవచ్చు అనేటటువంటి మాట యోమాసస్స సంవత్సర అనేటటువంటి శృతి వాక్యంతో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి నీవు ఇప్పుడు మనం చేసిన 13 నెలల అరణ్యవాసాన్ని 13 సంవత్సరాలు చేసినట్టు భావించి ఇప్పటికిప్పుడు సంధి చేసుకోవడానికో యుద్ధం చేసుకోవడానికో సన్నద్ధుడు, పొలం బయలుదేరి వెళ్దాం అటో ఇటో తీర్చుకుని వచ్చేద్దాం. ఇది భీమసేనుల వారి అభిప్రాయం. సరే బాగుంది, మరి 13 నెలల పాటు చేసి అరణ్యవాసం అంతా పూర్తి అయిపోయింది, ఆ చివరి నెలతోనే అజ్ఞాతవాసం కూడా పూర్తయిందనుకో నా రాజ్యం నాకు ఇచ్చి అని అడిగితే అది ఓ రకంగా తప్పే కదా, అలా చేయకూడదు కదా. నేను 13 సంవత్సరముల్లో 12 సంవత్సరములు అరణ్యం, 1 సంవత్సరం అజ్ఞాతం అంటూ ప్రతిజ్ఞ చేశాను కదా, ఇప్పుడు అబద్ధం అన్నట్లవుతుందే అని ధర్మరాజు మళ్ళీ మాట్లాడతాడని దానికి కూడా ఒక ప్రతిక్రియని భీమసేనుడు చెప్తున్నాడు. తాత్పర్యం ఏదో ఒక విధంగా ధర్మరాజుని యుద్ధానికి ఒప్పించాలి, దానికి ఎన్ని విధాలైన మార్గాలున్నాయో అన్ని మార్గాల్ని కూడా ఇప్పుడు ఏకరువు పెట్టేస్తూ ఉన్నాడు. దాంట్లో అంటున్నాడు మహానుభావ, అథవానుడు హే రాజన్ సాధవే సాధువాహిరే సౌహిత్యదానాదే తస్మాత్ పనసః ప్రతిముచ్యతే. ఇలా 13 సంవత్సరాలు అయిపోయింది అని చెప్తేను ఒక దోషం, అలా అనాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధానికి వెళ్ళు అని అంటే కూడా ఇచ్చిన మాట తప్పినటువంటి వాడు అవుతాడు. 13 సంవత్సరాలు అయిపోయింది అని ఇప్పుడు మాట్లాడినా అది తప్పే, అక్కడ చేసిన ప్రతిజ్ఞను అతిక్రమించినట్లే. లేదు అసలు ఈ మాట ఏమీ చెప్పకుండా 13 నెలలు అదైతే 13 సంవత్సరాలు అయిపోయినట్లే, వేదంలో ఇట్లా ఉంది కాబట్టి దోషం లేదు అనే ఈ మాటలేమీ చెప్పకుండా సరాసరి యుద్ధానికి వెళ్ళిపోయినా అప్పుడు కూడా ఆడిన మాట తప్పినట్లే కదా, అంటే తప్పు చెప్పినట్లే కదా, తప్పు చేసినట్లే కదా, దానికి పాపం వస్తుంది కదా. దానికి అంటున్నాడు అథవా అనడు హే రాజన్ సాధనే సాధువాహినే, సాధువాహినే మంచి వాళ్ళని మోసేటటువంటి ఒక మంచి ఎద్దుని నువ్వు ఎంచుకో, ఎంచుకుని దానికి చక్కగా గడ్డి పెట్టు, దానికి కావలసినంత ఆహారాన్ని ఇవ్వు. ఇలా ఇస్తే పనస ప్రతిముచ్యతే, నువ్వు
అబద్ధం ఆడదాం అనుకుంటున్నావే, ఇప్పుడు ఇది అబద్ధం అవుతుందేమో, నాకు అసత్యమాడిన దోషం వస్తుందేమో అని అనుకుంటున్నావే, దాని నుంచి విముక్తుడవి అయిపోతావు. ఎందుకు అనంటే ధర్మశాస్త్రంలో చెప్పారు, అనడుహే పూర్ణం ఘాసం ఉపాహృత్య అనృతాన్ ముచ్యతే అని చెప్పి. అంటే ఒక ఎద్దుకి బాగా ఆహారాన్ని పెట్టడం వల్ల, అంటే బాగా గడ్డి, దానికి కావలసినటువంటి తవుడు, ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అందిస్తే మంచి ఎద్దుకి, అది బాగా తిని ఆనందపడితే అసత్యం ఆడినటువంటి దోషం పోతుందట, అబద్ధం ఆడినటువంటి పాపం పోతుందట, ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట. ఇలా అని చెప్పి రేపటి నుంచి అబద్ధాలు మొదలుపెట్టి ఎద్దుల్ని ఎంచుకుంటే అది ధర్మం అవ్వదు, అది తత్వం అవ్వదు. ప్రాణం పోయినప్పుడో, పోతూ ఉన్న సందర్భంలోనో, లేక తప్పక ఒక సందర్భంలో అసత్యం ఆడాల్సి వచ్చినప్పుడో, మానానికి భంగం ఏర్పడుతున్నప్పుడో, ఇగో ఇలా కష్టం ముంచుకొచ్చేసినప్పుడో, లేక పై ఆఫీసర్ వచ్చి ఏదో మెమోనో లేదా ఛార్జ్ షీటో ఇచ్చేసేటటువంటి సమయంలోనో, ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఏదన్నా కాస్త తప్పక లౌక్యం అంటారే, ఆ లౌక్యాన్ని ఆశ్రయించి మెల్లిగా ఓ మాట అనేసి అరే అబద్ధమాడానే అని ఒకవేళ బాధపడాల్సి వస్తే, లేక భార్య దగ్గర అబద్ధాలు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏమన్నా తర్వాత ఒకవేళ బాధించినట్లయితే, చిన్న చిన్నమైనప్పటికీ కూడా అలాంటి పాపాల నుంచి విముక్తి కావాలి అని అంటే ఓ మంచి ఎద్దును చూసుకోవాలి, దానికి బాగా అన్నం పెట్టాలి, ఆహారం పెట్టాలి అని తాత్పర్యం తప్ప, నదు విత్తమస్తీతి ధనత్యాగ అనే న్యాయంతో ఏదో ప్రాయశ్చితం చెప్పారు కదా పవన్ కుమార్ శర్మ గారు అని చెప్పి, రేపటి నుంచి అబద్ధం అనేటువంటి పాపం మటుకు ఆచరించకూడదు, ఇది శాస్త్ర తాత్పర్యం. డబ్బు ఉంది కదా అని చెప్పి నువ్వు ఇష్టమైనటువంటి దానం చేస్తున్నావా అంటున్నారు శాస్త్రకారులు. నదు విత్తమస్తీతి ధనత్యాగ, డబ్బు ఉందని దానం చేయం మనం, ఎంతుంటే అంతటినీ దగ్గరే పెట్టుకుని 1 రూపాయో 2 రూపాయలు ఇస్తాం పక్కవాడికి దానం. అలాగే ప్రాయశ్చిత్తం కనిపించింది కదా అని పాపం చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు, తప్పక చేయాల్సి వచ్చినప్పుడు శుద్ధి కోసం చెప్పినవే ప్రాయశ్చిత్తాలు అని చెప్పారు. ఇది కూడా అట్లాంటిదే, ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం ఇట్లా చెప్పింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదో ఒక మాట చెప్పేసేయి యుద్ధానికి పదా, ఎవరైనా నిన్ను రేపు నువ్వు అబద్ధమాడావు ధర్మరాజా అని అన్నారనుకో, మంచి ఎద్దును చూసుకుందాం, దానికి బాగా అన్నం పెడతాం, పాపమే లేదు, ధర్మశాస్త్రం చెప్పిన మార్గమే, ఇబ్బంది ఏం లేదు, ఈ రకంగా అయినా ఆచరించు అని చివరికి ఓ మాట చెప్తున్నాడు. తస్మాత్ శత్రువధే రాజన్ క్రియతాం నిశ్చయస్త్వయా క్షత్రియస్య హి సర్వస్య నాన్యో ధర్మోస్తి సంయుగాత్. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి భీమవాక్యే 35వ అధ్యాయః. తస్మాత్, అందువల్ల, అంటే ఇన్ని కారణాలు ఉండడం వల్ల మహానుభావ, శత్రువధే నిశ్చయ క్రియతాం, నువ్వు శత్రువుల్ని చంపే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకో, ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని అదే. మహానుభావ క్షత్రియస్య హి సర్వస్య ధర్మ న అస్తి సంయుగాతు, యుద్ధానికి మించిన ధర్మం క్షత్రియుడికి ఇంకొకటి లేదు, యుద్ధంకి మించిన ధర్మం ఇంకోటి ఉంది అని అంటే అది అబద్ధమే, యుద్ధమే మనకి ధర్మమైనది. కావున అధర్మంలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ దుర్యోధను మళ్ళీ ఒక సరైన దారిలో పెట్టాలి అని అంటే, అక్రమంగా మన దగ్గర లాక్కున్న రాజ్యాన్ని మళ్ళీ మనం తిరిగి పొందాలి అని అంటే, మన అనర్థం పోవాలి అని అంటే, మనకు అభ్యుదయం కలగాలి అని అంటే, యుద్ధం చేసి ఆ దుర్యోధను ఎదుర్కొని ఓడించి వాణ్ణి ఏదో విధంగా అవసరమైతే వధించి మన రాజ్యాన్ని మనం పొందుదాము అని నిశ్చయంగా తన అభిప్రాయాన్ని ధర్మరాజుతో చెప్పాడు భీముల వారు. మరి ఆ పైన ధర్మరాజు ఏం మాట్లాడాడు, ఎప్పటికి దిగుతుంది ఈ విచారణ అంటే, అయిపోయింది ఇక రేపు ధర్మరాజు కొన్ని మాటలు మాట్లాడతాడు, దానికి భీమసేనుడు కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటూ కూడా అసహనంగా అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక
ఇక్కడ ఏం జరుగుతుందా అని తక్కిన వాళ్ళు భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్పటికప్పుడు కథని మొత్తాన్ని మలుపు తిప్పుతున్నట్లుగా, కథలో కొంత వేగం పెరిగినట్లుగా వేగంగా వ్యాసుల వారు అక్కడికి వస్తారు. వ్యాసుల వారు వచ్చారంటే ఏదో ఒక విశేషం ఉన్నట్లే. ఆ విశేషం ఏమిటో ముందుగా అసలు ధర్మరాజు పై మాటలు ఏం మాట్లాడాడో రేపటి నుంచి జరిగేటటువంటి పారాయణలో ప్రవచనంలో మనం చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా శ్రద్ధగా పారాయణ చేసి ఆచార్యముఖంగా స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా అనేక క్షత్రియ సంబంధమైనటువంటి ధర్మములను మనం తెలుసుకున్నాం. ఇక 35వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అశ్రౌషీహి అశ్రౌషీహి త్వం రాజధర్మాన్ త్వం రాజధర్మాన్ యథావై యథావై మనురబ్రవీత్ మనురబ్రవీత్ క్రూరాన్ క్రూరాన్ నికృతి సంపన్నాన్ నికృతి సంపన్నాన్ విహితాన్ విహితాన్ అసమాత్మకాన్ అసమాత్మకాన్ ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రాన్ మహారాజా మహారాజా క్షమసే క్షమసే కిందురాత్మనః కిందురాత్మనః కర్తవ్యే కర్తవ్యే పురుషవ్యాఘ్ర పురుషవ్యాఘ్ర కిమాస్యే కిమాస్యే పీఠసర్పవత్ పీఠసర్పవత్ బుద్ధ్యా బుద్ధ్యా వీర్యేణ సంయుక్తః వీర్యేణ సంయుక్తః శ్రుతేన శ్రుతేన అభిజనేన చ అభిజనేన చ తృణానాం తృణానాం ముష్టినైకేన ముష్టినైకేన హిమవంతం చ హిమవంతం చ పర్వతం పర్వతం ఛన్నమిచ్ఛసి ఛన్నమిచ్ఛసి కౌంతేయ కౌంతేయ యోస్మాన్ యోస్మాన్ సంవర్తుమిచ్ఛసి సంవర్తుమిచ్ఛసి అజ్ఞాతచర్య అజ్ఞాతచర్య గూఢేన గూఢేన పృథివ్యాం పృథివ్యాం విశ్రుతేన చ విశ్రుతేన చ దివీవ దివీవ పార్థసూర్యేణ పార్థసూర్యేణ నశక్యా నశక్యా చరితుం త్వయా చరితుం త్వయా బృహచ్ఛాలా బృహచ్ఛాలః ఇవానూపే ఇవానూపే శాఖా పుష్పపలాశవాన్ శాఖా పుష్పపలాశవాన్ అస్తి శ్వేత ఇవ అజ్ఞాతః అస్తి శ్వేత ఇవ అజ్ఞాతః కథం జిష్ణుః కథం జిష్ణుః చరిష్యతి చరిష్యతి ఇమౌ చ ఇమౌ చ సింహ సంకాశౌ సింహ సంకాశౌ భ్రాతరౌ భ్రాతరౌ సహితౌ శిశు సహితౌ శిశు నకులః నకులః సహదేవశ్చ సహదేవశ్చ కథం పార్థ కథం పార్థ చరిష్యతః చరిష్యతః పుణ్యకీర్తి పుణ్యకీర్తి రాజపుత్రీ రాజపుత్రీ ద్రౌపదీ ద్రౌపదీ వీరసూర్యం వీరసూర్యం విశ్రుత విశ్రుత కథమజ్ఞాత కథమజ్ఞాత కృష్ణ కృష్ణ పార్థచరిష్యతి పార్థచరిష్యతి మాం చాపి మాం చాపి రాజన్ జానంతి రాజన్ జానంతి యా కుమారం యా కుమారం ఇమాః ప్రజాః ఇమాః ప్రజాః నాజ్ఞాతచర్యా నాజ్ఞాతచర్యా పశ్యామి పశ్యామి మేరోరివ మేరోరివ నిగూహనం నిగూహనం తథైవ తథైవ బహవోస్మాభిః బహవోస్మాభిః రాష్ట్రేభ్యః రాష్ట్రేభ్యః విప్రవాసితాః విప్రవాసితాః రాజానః రాజానః రాజపుత్రాశ్చ రాజపుత్రాశ్చ ధృతరాష్ట్రం ధృతరాష్ట్రం అనౌవ్ర
అనువ్రతాః అనువ్రతాః మహితేపి మహితేపి ఉపశామ్యంతి ఉపశామ్యంతి నికృతావా నికృతావా నిరాకృతాః నిరాకృతాః అవశ్యం అవశ్యం వైర్నికర్తవ్యం వైర్నికర్తవ్యం అస్మాకం అస్మాకం తత్ప్రియైషిభిః తత్ప్రియైషిభిః తేప్యస్మాసు తేప్యస్మాసు ప్రయుంజీరన్ ప్రయుంజీరన్ ప్రచ్ఛన్నాన్ ప్రచ్ఛన్నాన్ సుబహూంశ్చరాన్ సుబహూంశ్చరాన్ ఆచక్షీరం శ నో జ్ఞాత్వా ఆచక్షీరం శ్చ నో జ్ఞాత్వా తతస్యాత్ తతస్యాత్ సుమహద్భయం సుమహద్భయం అస్మాభిః అస్మాభిః ఉషితాః సమ్యక్ ఉషితాః సమ్యక్ వనే వనే మాసాస్త్రయోదశ మాసాస్త్రయోదశ పరిమాణేన పరిమాణేన తాన్ పశ్యా తాన్ పశ్యా తావతః తావతః పరివత్సరా అస్తి మాసః అస్తి మాసః ప్రతినిధిః ప్రతినిధిః యథా ప్రాహుః యథా ప్రాహుః మనీషిణః మనీషిణః భూతికామివ భూతికామివ సోమస్య సోమస్య తథేదం తథేదం క్రియతామితి క్రియతామితి అథవా నడుహే అథవా నడుహే రాజన్ రాజన్ సాధవే సాధవే సాధువాహినే సాధువాహినే సౌహిత్యదానాత్ సౌహిత్యదానాత్ ఏతస్మాత్ ఏతస్మాత్ మనసః మనసః ప్రతిముచ్యతే ప్రతిముచ్యతే తస్మాత్ తస్మాత్ శత్రువధే రాజన్ శత్రువధే రాజన్ క్రియతాం క్రియతాం నిశ్చయస్త్వయా నిశ్చయస్త్వయా క్షత్రియస్య హి క్షత్రియస్య హి సర్వస్య సర్వస్య న్యో ధర్మః న్యో ధర్మః అస్తి సంయుగాత్ అస్తి సంయుగాత్ ఇతి శ్రీమన్ మహాభారతే ఇతి శ్రీమన్ మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి భీమవాక్యే భీమవాక్యే పంచత్రింశోధ్యాయః పంచత్రింశోధ్యాయః ఓం నమో వెంకటేశాయ గోవిందానుగ్రహ సిద్ధ్యర్థం హనుమాచార్య ప్రాజెక్టు కళాకారులు అయినటువంటి శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారితో ఇతరులతో కలిసి గోవిందరామ సంకీర్తనం చేద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమిగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
మూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోతార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, వనాద రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శార్ఘ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల వారణ సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, వజ్రమకుటధర గోవింద, వైజయంతిమాల గోవింద, వటికా సులవడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ ప్రతాక్షిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవ మూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, అతి రామ ప్రియ గోవింద, హరిసోత్తుత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగసాక్షి రూప గోవింద.
అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్య అవతార గోవింద ఇరుకుండలవాడ గోవింద 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 గోకులనందన గోవింద గోవింద హరి 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన ఎదుగుటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. మంగళప్రదుడైన శ్రీనివాసస్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.